జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ములుగు మండలంలో ఆపదర్భ మంత్రి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లోని మహిళలు డప్పు చప్పులతో నృత్యాలతో గ్రామస్తులు మంత్రి చంద్రులాల్కి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి చంద్రులాల్ నియోజకవర్గ ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని, వేరే ఏ పార్టీకి ఓటు వేయమని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి చంద్రులాల్ మాట్లాడారు. తల్లి నాయకుడు మీకు కావాలి. అల్లటప్ప తిరిగి ఏదో మాయ మాటలు చెప్పి ముందు వేస్తూ నమ్మకు రేపు పెళ్లి నుంచి మీద వస్తారు. ఆ రోజు ఉద్యమం పార్టీ అని, తర్వాత తెలుగుదేశం పార్టీ అని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో పూర్ణమైనట్టు పార్టీ. ఆమె ఈనాడు స్టేట్మెంట్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి చేయబోయింది. టీఆర్ఎస్ పార్టీ ఎవరు చేయబోయింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులుగా చేరిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ కూడా చేరిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని మీరు చూసినటువంటి విషయాన్ని చేస్తూ మరి ఎక్కువ మాట్లాడకుండా మీరు అన్ని గ్రహిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మీకు పనిచేసినటువంటి నాయకుడు కావాలి, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడాలి. మీకు మీ గ్రామస్తులకు సర్పంచం సమయం లేదు, మీకు ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇల్లు కూడా బలపరచడానికి ఎన్నో అసత్య విషయాలు చెప్తారని, వాటిని నమ్మకూడదని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు కూడా కేసుల్లో చిక్కుకున్నారని, అది అవినీతి పార్టీ అని పేర్కొన్నారు.